My dear aspirants, in this video lesson, we are going to discuss modern physics. Manam ee video lesson lo aadhunika bhautika shastram gurinchi chadave prayatnam chedam. Right. Aadhunika bhautika shastram ante enti? Aadhunika bhautika shastramu sumaru 1900 samvatsaramlo start ayindi. Ante manam anukuntunna kotta the new physics started more than 100 years ago. సో మనం అనుకుంటున్న కొత్తది సుమారు 120 సంవత్సరాల పాతది. మామూలు భౌతిక శాస్త్రము న్యూటోనియన్ మెకానిక్స్, సో న్యూటన్ యాంత్రిక శాస్త్రానికి సంబంధించింది. మరి ఆధునిక భౌతిక శాస్త్రం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే పెద్ద వస్తువు నుంచి, అంటే పెద్ద వస్తువు యొక్క ధర్మాలను చదువుతూ చదువుతూ చిన్న పరమాణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రం యొక్క హద్దు స్టార్ట్ అవుతుంది. The limit of modern physics starts at the atomic level. So Newtonian mechanics deals with bigger objects, which are big in size, massive objects, right? Idi aadhunika bhautika shastram. Aadhunika bhautika shastraniki pitamahuduga Max Planck ani cheptaru. So Max Planck is treated as the father of modern physics. So he proposed quantum theory. So Max Planck quantum siddhantani pratipadinchadu in 1900s. Enduku pratipadinchindu ante to explain black body radiation. Dini chaana mandi vaadukunnaru. For example, manam chadutam Einstein vaadukunnadu to explain photoelectric effect. Daniki gaana Einstein ki Nobel bahumati vachindi. నెక్స్ట్ నీల్స్ బోర్ వాడుకున్నాడు. ఎన్నో చోట్ల మనం మ్యాక్స్ ఫ్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతాన్ని వాడతాం. సో మోడర్న్ ఫిజిక్స్ అని దేన్ని అనాలంటే ఎక్కడైతే ఫ్లాంక్స్ కాన్స్టెంట్ వస్తుందో ఈయన ప్రతిపాదించిన ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూలో దిస్ హెచ్ ఈజ్ కాల్డ్ ఫ్లాంక్స్ కాన్స్టెంట్. ఎక్కడైతే మీకు టర్మ్ హెచ్ వస్తుందో దాన్ని ఆధునిక భౌతిక శాస్త్రం అని చెప్పొచ్చు. సో ఓల్డ్ క్లాసికల్ ఫిజిక్స్లో హెచ్ కనిపించదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మామూలుగా పుస్తకాలలో, టెక్స్ట్ బుక్లలో మోడర్న్ ఫిజిక్స్ కింద ఏముంటాయంటే, మోడర్న్ ఫిజిక్స్ కింద ఉండేవి అటామిక్ ఫిజిక్స్, పరమాణు భౌతిక శాస్త్రం, దిస్ ఈజ్ అటామిక్ ఫిజిక్స్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్, కేంద్రక భౌతిక శాస్త్రం. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ సెమీ కండక్టర్ డివైజెస్. సెమీకండక్టర్ ఫిజిక్స్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్. సో ఆధునిక ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్స్తో ముడిపడి ఉంది. మనకు తెలుసు ఎలక్ట్రానిక్స్ అంటే. సో ఈ ఎలక్ట్రానిక్స్ అంతా సెమీకండక్టర్ ఫిజిక్స్. ఇవే కాక కొత్త కొత్తగా వచ్చిన అధ్యయనాలన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇట్లాంటివన్నీ మనం ఆధునిక భౌతిక శాస్త్రంలోనే చూస్తాం, పాతకాలం ఫిజిక్స్లో చూడం. సో ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు అని అప్పుడప్పుడు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అప్పుడు మనం ఆన్సర్ చేయాల్సింది మ్యాక్స్ ప్లాంక్. రైట్. సో ఇక్కడ మీకు చూస్తే ఒకటి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్, దీన్ని తెలుగులో విద్యుత్ ఉత్సర్గనాళం అంటారు. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ అంటే తెలుగులో విద్యుత్ ఉత్సర్గనాళం. ఉత్సర్గం, డిశ్చార్జ్ అంటే గాలిలో విద్యుత్తు ప్రవహించుట. మామూలుగా విద్యుత్తు ప్రవహించాలంటే యానకం అవసరం, అంటే లోహ యానకం లేదా అయాన్లు ఇట్లాంటివి కావాలి. సో ఇలాంటి యానకం లేదంటే గాలిలో విద్యుత్తు ప్రసరించదు. అలా ప్రసరిస్తే మనకు షాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు రోడ్డు మీద ఉండే స్తంభాల మధ్య ఉండే తీగలకు పైన ఎలాంటి తొడుగు ఉండదు. దాని పక్కకు మనం నిలబడినా మనకు షాక్ రాదు, ఎందుకంటే అది గాలిలో విద్యుత్తు ప్రసరించదు. గాలిలో విద్యుత్తు ప్రసరిస్తుందా ప్రసరించదా అని ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి క్రూక్స్. సో ఈ ఈజ్ కాల్డ్ యాజ్ ద పయోనీర్ ఆఫ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. వీటినే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటారు. ఎందుకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఇందులో ఎలాంటి గాలి దాదాపుగా ఉండదు, శూన్యపరచబడి ఉంటుంది. నెక్స్ట్ క్రూక్స్ తర్వాత వచ్చిన ఆయన జేజే థామ్సన్. ఈయన జేజే థామ్సన్. ఏంటి విద్యుత్ ఉత్సర్గం అంటే ఏందో చూద్దాం. ఒక గాజు గొట్టాన్ని తీసుకొని ఈ గాజు గొట్టాన్ని ఒక వ్యాక్యూమ్ పంపుకి అటాచ్ చేయాలి, వాయు రేచక పంపు.
దానిలో గాలిని తీసివేయడానికి వాడే ఒక వాక్యూమ్ పంపు, ఎగ్జాస్ట్ పంప్, ఎగ్జాస్ట్ లాంటిది. దీనిలో రెండు లోహ పలకలు ఉంటాయి. ఈ రెండు లోహ పలకలను తీసుకెళ్ళి హై ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 10 నుంచి 30,000 వోల్టుల వరకు ఉండే ఒక బ్యాటరీకి అనుసంధానం చేశారు. దీన్ని ఏమంటాం అంటే ఇది నెగటివ్, ఇది పాజిటివ్. దీని పేరు క్యాథోడ్ అంటారు, దీన్ని యానోడ్ అంటారు. ఇది క్యాథోడ్ పలక, అది యానోడ్ పలక. సో మొదట మనం ఇందులో విద్యుత్తు ప్రసరిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఒక గ్యాల్వనామీటరు, ఒక మైక్రోయామీటరు ఏదో ఒకటి కలపాలి, ఒక గ్యాల్వనామీటర్. సో ఎంత పొటెన్షియల్ని పెంచుతూ పోయినా ఎలాంటి విద్యుత్ ప్రసారం కావడం లేదు. ఇప్పుడు ఏం చేశారంటే దీనిలోకి వెళ్ళి గాలిని తోడివేశారు. సో ఎయిర్ ఈజ్ టేకెన్ అవుట్ ఆర్ ఎయిర్ ఈజ్ రిమూవ్డ్, దట్ మీన్స్ ప్రెజర్ ఈజ్ డిక్రీజ్డ్, పీడనాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ పోయారు. ఎంతవరకు? 0.001 mm ఆఫ్ హెచ్జి, ఇంత తక్కువ పీడనానికి. ఆల్మోస్ట్ ఆల్ అందులో వాయు అణువులు కణాలు ఏవి లేవన్నమాట. ఇట్లాంటి సందర్భంలో కంటికి కనిపించని కొన్ని కిరణాలు క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ప్రయాణిస్తున్నాయని కనిపెట్టిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. ఈ కిరణాలను క్యాథోడ్ కిరణాలు అని పేరు పెట్టాడు. ఎవరు? జేజే థామ్సన్. క్యాథోడ్ కిరణాలు, దే ఆర్ కాల్డ్ యాజ్ క్యాథోడ్ రేస్. ఈ క్యాథోడ్ కిరణాలు రుణాత్మక కణాలను కలిగి ఉంటాయని కూడా ఈయన చెప్పాడు. ఈ రుణ కణాల పేర్లే ఎలక్ట్రాన్లు. దీస్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్, అండ్ ద నేమ్ ఎలక్ట్రాన్ వాజ్ కాయిన్డ్ బై, ద టర్మ్ ఎలక్ట్రాన్ వాజ్ కాయిన్డ్ బై ఏ సైంటిస్ట్ కాల్డ్ జీజే స్టోనీ. సో జీజే స్టోనీ అనే అతను ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టాడు ఆ రుణ కణాలు. మరి వీటికి రుణావేశం ఉంది కాబట్టి ధనావేశ పలక వైపు వెళ్తున్నాయి. మీరు ఇక్కడ ప్లేట్ కనుక పెట్టారనుకోండి, ఒక కెపాసిటర్ యొక్క రెండు పలకలు పెడితే, ఉదాహరణకి ఇటు ప్లస్ పలక ఉంటే ఈ క్యాథోడ్ కిరణాలు ఇటువైపు వంగుతాయి, అట్లనే అయస్కాంత క్షేత్రంలో వంగుతాయి, వాటికి కొంత గతిశక్తి ఉంటుంది. ఇలా కొన్ని ధర్మాలన్నింటినీ క్యాథోడ్ కిరణాలను గురించి ఈ జేజే థామ్సన్ కనుగొన్నాడు. సో జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త, ఇవి క్యాథోడ్ కిరణాలు. సో ఈ క్యాథోడ్ కిరణాలు కనిపెట్టడంతోనే ఎలక్ట్రాన్ అనే ఒక కొత్త కణం వచ్చింది, అది ప్రాథమిక కణం. సో ఎలక్ట్రాన్ ఈజ్ ద ఫండమెంటల్ పార్టికల్ ఆఫ్ అన్ యాటమ్. సో మొట్టమొదట పరమాణు నమూనాను ప్రతిపాదించింది ఎవరంటే జేజే థామ్సన్. పరమాణు ఇలా ఉండొచ్చు, అసలు పరమాణు అంటూ ఒకటి ఉంటుంది అని మన ఇండియన్ మహాపురుషులు ఋషులు ఎప్పుడో చెప్పారు. కణాదుడు అనే ఒక అతను కణము అనే దాని గురించి చెప్పాడు. కణం అంటే దేన్నైతే విభజించటకు వీలు లేదో దాన్ని కణం అని చెప్పాడు. సో యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్. సో మనం ఫారిన్ సైంటిస్టులలో ఎవరి పేరు చెప్తామంటే కెమిస్ట్ డాల్టన్, జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్. ఈజ్ ఏ కెమిస్ట్, నాట్ ఏ ఫిజిసిస్ట్. డాల్టను విభజించుటకు వీలు లేనిది పరమాణు అని చెప్పాడు. మొట్టమొదట పరమాణు గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డాల్టన్. ఆయన చాలా వందల సంవత్సరాల క్రితం చెప్పాడు, రైట్. సో ఫస్ట్ మొట్టమొదటి మోడర్న్ థియరీలో మొట్టమొదట పరమాణు నమూనాను ప్రతిపాదించింది, ద ఫస్ట్ అటామిక్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై జేజే థామ్సన్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ థామ్సన్స్ అటామిక్ మోడల్. సో ఈయన ఏం కనిపెట్టాడు, నెగటివ్ చార్జ్ ఉంది దేనిలో, యాటంలో. కానీ ఎవ్రీ యాటమ్ ఈజ్ న్యూట్రల్, అన్ని తటస్థ పరమాణువులు న్యూట్రల్ అంటే దీనికి సమానంగా ఏమి ఉండాలి, పాజిటివ్ ఛార్జ్ కూడా ఉండాలి అని ఊహించాడు. ఇమాజిన్ దట్ దేర్ మస్ట్ బీ సమ్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఆల్ ద యాటమ్స్ న్యూట్రల్. సో దీనికి గాను ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటారు, వాటర్ మిలాన్ మోడల్ని ఒకదాన్ని ఊహించి చెప్పాడు. మోడల్ అన్నది ఒక ఊహాత్మకమే, ఇట్స్ ఎన్ ఇమాజినేషన్. మోడల్ మీన్స్ రైట్. ఈయన ఏం చెప్పాడు, యాటమ్ ఈజ్ ఎ స్పియర్, ఇది ఒక గోళం. దేన్ని పోలి ఉంటుంది, ఒక పుచ్చకాయను పోలి ఉంటుంది, ఒక వాటర్ మిలాన్ పోలి ఉంటుంది. దానిలో
అక్కడక్కడ గింజల మాదిరిగా ఏముంటాయంటే ఎలక్ట్రాన్లు. ఈ నల్లవన్నీ ఎలక్ట్రాన్లు. మనం తినే ఈ ఎర్రని గుజ్జు ఏదైతే ఉందో ఇది పాజిటివ్ ఛార్జ్. సో ఒక కేక్ గనుక తీసుకుంటే ఆ కేక్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ అయితే అక్కడక్కడ మనకు క్యాషూలో ఇంకేవో రకరకాల డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఎలక్ట్రాన్లు అని ఊహించుకోవచ్చు. కాబట్టి దీన్ని ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటారు, ఆర్ వాటర్ మిలాన్ మోడల్ అంటారు. ఇది మొట్టమొదటి పరమాణు నమూనా. ఎవరు ప్రతిపాదించారు? జేజే థామ్సన్. ఇస్ దిస్ క్లియర్? రైట్. సో జేజే థామ్సన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ కనుక్కున్నందుకు గాను జేజే థామ్సన్కు నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్ వచ్చిన ఆయన రూథర్ఫర్డ్, ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. రూథర్ఫర్డ్ ఒక ప్రయోగం చేశాడు. ఏమిటి ఆ ప్రయోగం అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఒక పల్చని బంగారు రేఖ తీసుకున్నాడు, వెరీ థిన్ గోల్డ్ షీట్, దీని మీద ఆల్ఫా కణాలను పంపించాడు. సో సెంటర్ ఆల్ఫా రేస్. మనకు ఆల్ఫా కణాలు అంటే హీలియం కేంద్రకాలు, మనం చదివాం ధనాత్మక కిరణాలు, హీలియం కేంద్రకాలు, హీలియం న్యూక్లియై, దే ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. రైట్. చేసేసి ఏం చేశాడంటే స్కాటర్ అయినా, అంటే మనం స్కాటరింగ్ చూస్తాం, స్కాటరింగ్ మనం కాంతిలో కూడా చదివాం, పరిక్షేపణం చెందుతాయి. ఈ చెందిన వాటిని ఎక్కడెక్కడ పడుతున్నాయో గుర్తించాడు. క్యాథోడ్ కిరణాలు కానీ ఆల్ఫా కిరణాలు, గామా కిరణాలు ఇట్లాంటివి కంటే కనిపించవు. అవి కొన్ని పూతల పూసిన లోహ పలకలపై పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ సల్ఫైడ్ అట్లాంటి వాటి మీద పడ్డప్పుడు అక్కడ మెరుపునిస్తాయి. దే గివ్ సింటిలేషన్, దే ఆర్ ఇన్విజిబుల్. ఈ స్కాటర్డ్ వాటిని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని రకాల తెరలను అమర్చిండు. ఈ తెరల మీద ఎక్కడైతే మెరుపులు వచ్చినాయో ఆ మెరుపును బట్టి అక్కడ ఆల్ఫా కణాలు వచ్చి పడ్డాయని గుర్తించి దీన్ని ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అంటారు. చేసింది ఎవరు? రూథర్ఫర్డ్. ఇది రేడియం, ఒక రేడియం మనకు యురేనియం, థోరియం, రేడియం లాంటిది, దాని నుంచి ఆల్ఫా పార్టికల్స్ వచ్చినాయి. ఇది బంగారు రేకు, ఇది బంగారు రేకు, పల్చని బంగారు రేకు, దీని మీద పడ్డాయి, అటు ఇటు వెళ్తున్నాయి. సో వెళ్తే ఏం తెలిసింది ఈయనకు? దీని మీద ఆయన పరిశోధన చేసి ఏం చెప్పిందంటే, పరమాణు ఒక గోళం, కరెక్టే. సో ఆల్ఫా కణాలు ఒక 2000 ఆల్ఫా కణాలు పంపిస్తే దాదాపుగా 1800 ఆల్ఫా కణాలు ఇందులో నుంచి చొచ్చుకొని పోతున్నాయి. అంటే ఇటు సైడ్ వచ్చి పడుతున్నాయి, ఇక్కడెక్కడో ఎక్కడో పడుతున్నాయి. అంటే పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీ. సో మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఏబుల్ టు పెనెట్రేట్ త్రూ ది గోల్డ్ ఫాయిల్. దట్ ఇండికేట్స్ దట్ ద మోస్ట్ ఆఫ్ ది స్పేస్ ఇన్ ద యాటమ్ ఈజ్ వ్యాక్యూమ్, ఈజ్ ఎంటీ. అక్కడ ఏం లేదు, శూన్యం ఉన్నది, ఖాళీ ఉన్నది. కాబట్టి ఆల్ఫా కణాలు చచ్చుకొని పోతున్నాయి. కొన్ని ఆల్ఫా కణాలు ఎలా వెళ్ళినాయో అలానే వచ్చినాయి, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. మరికొన్ని ఆల్ఫా కణాలు ఇటువైపు తిరిగాయి, మరికొన్ని ఆల్ఫా కణాలు ఇటు, కొంత దూరం పోయింది ఇలా, ఇంకెక్కువ దూరం పోయింది స్ట్రెయిట్ లైన్లో వెళ్ళిపోయింది. ఉదాహరణకి ఇక్కడ చూడొచ్చు, ఈ ఆల్ఫా కణం ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ వెనుకకు వచ్చింది, దూరంగా పోయేది స్ట్రెయిట్కి వెళ్ళింది, కొంత దగ్గరగా వెళ్ళింది ఇటువైపు వెళ్ళింది, ఇంకా కొంత దగ్గరగా వెళ్ళింది ఇటువైపు వెళ్ళింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఏదో ఆల్ఫా కణాలకు ఏం ఛార్జ్ ఉంది? పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ని మళ్ళీ వెనక్కి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో ధనావేశం ఉంది. సో అకార్డింగ్ టు రథర్ఫర్డ్, ఎవ్రీ యాటమ్ హ్యాస్ గాట్ సమ్ పాజిటివ్ ఛార్జ్ కాన్సన్ట్రేటెడ్ అట్ ది సెంటర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద న్యూక్లియస్. ప్రతి పరమాణువు యొక్క మధ్య భాగంలో కేంద్రకం అనే ఒక ధనావేశిత అత్యంత సాంద్రత కలిగిన ప్రదేశం ఉంటుంది, దీన్ని కేంద్రకం అంటారు. కాబట్టి ధనావిష్ట కణాలు వెనక్కి వచ్చినాయి అని చెప్పాడు. దీని యొక్క పరిమాణం చాలా చాలా తక్కువ. ఈ యాటమ్ యొక్క రేడియస్, ఈ యాటమ్ యొక్క డయామీటరు మనం యాంగ్స్ట్రామ్లలో కొలుస్తాం, ఇది కూడా చదివినాం. 1 angstrom ఇది ఈక్వల్ టు 10^-10 meter. కేంద్రకం యొక్క డైమెన్షన్ ఫెర్మిళ్ళలో కొలుస్తాం.
వన్ ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10^-15 మీటర్. అంటే దీని అర్థం ఏంటి? పరమాణువు కేంద్రకం కంటే 100 రెట్లు పెద్దది. 100,000 టైమ్స్ ఈజ్ ద బిగ్గర్ ద యాటమ్ ఈజ్ టు దట్ ఆఫ్ ది న్యూక్లియస్. ఇది రూథర్ఫర్డ్ చేసిన ఒక గొప్ప ప్రయోగం. సో రూథర్ఫర్డ్ ఏం కనిపెట్టాడంటే కేంద్రకాన్ని కనిపెట్టాడు. ఎగ్జాంపుల్ అడిగింది అనుకో, పరమాణు యొక్క కేంద్రకంను ఎవరు కనిపెట్టారు? హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ యాటమ్? ద ఆన్సర్ ఈజ్ రూథర్ఫర్డ్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. దీని ఆధారంగా రూథర్ఫర్డ్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఈ ప్రపోజ్డే అన్ అటామిక్ మోడల్. అన్ అటామిక్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై రూథర్ఫర్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్, దీన్ని తెలుగులో ఏమంటారంటే, సూర్యుడిని పోలిన లేదా సౌర వ్యవస్థను పోలిన పరమాణు నమూనా అని చెప్పారు. ఏం చెప్పిండు ఈయన? థామ్సన్ చెప్పినట్టుగా కాకుండా కేంద్రకం ఉంటుంది, దీనికి ధనావేశం ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ దిస్ ఈజ్ సిమిలర్ టు ది ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్. ఇది దేన్ని పోలి ఉంది? సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్న దాన్ని పోలి ఉంది. ఉదాహరణకు సూర్యుడు చుట్టూ గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ భూమి తిరుగుతుంది. భూమి ఎలా అయితే, కాబట్టి దీన్ని సౌరమండల నమూనా అన్నారు. ఈజ్ దిస్ క్లియర్? సో దిస్ ఈజ్ సిమిలర్ టు సోలార్ సిస్టమ్. ఇది రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. అప్పుడు తెలిసిన క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం, సో అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ఆఫ్ దోస్ డేస్, ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్ షుడ్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. ఇట్ షుడ్ లూజ్ ఎనర్జీ అండ్ ఇట్స్ రేడియస్ షుడ్ డిక్రీజ్. ద ఆర్బిట్ రేడియస్ షుడ్ డిక్రీజ్ అండ్ అట్ ద ఎండ్ ఇట్ షుడ్ ఫాల్ ఇన్ టు ది న్యూక్లియస్. అప్పుడు తెలిసిన సంప్రదాయ భౌతిక శాస్త్రం ప్రకారం తిరుగుతున్న ఎలక్ట్రాన్ క్రమంగా శక్తిని కోల్పోయి తిరుగుతూ స్పైరల్ షేప్లో తిరుగుతూ, దాన్ని తెలుగులో సర్పిల్ ఆకారం అంటారు. సర్పిల్ ఆకారంగా తిరుగుతూ అది ఏం కావాలి? కేంద్రకంలో పడిపోవాలి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వచ్చి కేంద్రకంలో పడుతుందో విధ్వంసం జరుగుతుంది. దెర్ విల్ బి డిస్ట్రక్షన్ ఆఫ్ ది మ్యాటర్. పదార్థం ఉండదు. పదార్థం లేకపోతే మనము లేవు. మనకు కూడా ఎన్నో పరమాణువులు ఉన్నాయి, మన లోపల కేంద్రకాలు ఉన్నాయి. మన చుట్టూ అంటే కేంద్రకాల్లో, మన లోపల ఉన్న కేంద్రకాల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. ప్రతి వస్తువులో, కర్రలో ఉంది, మట్టిలో ఉంది, రాయిలో ఉంది, పదార్థం అంటేనే పరమాణువులతో తయారైంది. మరి పదార్థం ఇంకా బ్రతకగలుగుతుంది అంటే ఇలా జరగద్దు. కాబట్టి రూథర్ఫర్డ్ నమూనా తప్పు. సో రూథర్ఫర్డ్ నమూనా తప్పు అంటే ఇంకొక నమూనా రావాలి. ఆ నమూనాను ప్రతిపాదించింది బోర్. ఈయన పేరు నీల్స్ బోర్. నీల్స్ బోర్ ఇంట్రడ్యూస్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో క్వాంటైజేషన్ అనే పదాన్ని బోర్ వాడుకున్నాడు. సో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వేరువేరు కక్షల్లో తిరుగుతాయి. దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఇలా వేరువేరు కక్షల్లో తిరుగుతాయి. ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రాన్లు తిరగవు. ఎలక్ట్రాన్స్ కెనాట్ రివాల్వ్ అట్ ఎనీ ప్లేస్ ఆఫ్ దేర్ చాయిస్. దేర్ ఈజ్ ఎ కండిషన్. ఇది రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. ఏం చెప్పాడంటే, ప్రతి ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం, ది యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్, దట్ ఈజ్ ఎంవీఆర్ కోణీయ ద్రవ్యవేగం, షుడ్ బి ఈక్వల్ టు nh/2π. ఇది బోర్ పరమాణు నమూనా. సో ఎక్కడైతే ఈ వ్యాసార్థానికి ఈ కండిషన్ సూట్ అవుతుందో అక్కడనే తిరుగుతుంది. ఎన్ విలువ ఎంత? 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొదటి కక్ష ఎక్కడ ఉంటుంది అంటే h/2π mv, ఈ వాల్యూ. రెండవ కక్ష ఎక్కడ ఉంటుంది? r2 2h/2π mv. మూడవది 3h/2π mv. ఇలా ఈయన స్థిర కక్షలను ప్రతిపాదించింది. సో ఈ ప్రపోజ్డ్ స్టేషనరీ ఎనర్జీ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ, వాట్ డస్ ఇట్ మీన్? అంటే కేంద్రకం చుట్టూ ఒక కక్షలో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఇది శక్తిని కోల్పోదు, కాబట్టి దాని యొక్క వ్యాసార్థం తగ్గదు. కాబట్టి వీటిని స్థిర కక్షలు అంటారు.
In these orbits, the electrons are not losing any energy. So, the radius is not going to decrease. That is the reason why they are not falling into the nucleus. Idi Bohr Paraman Namunalo, Pratipadinchabadina, Stira Kaksha. Mari emaitadi? Okavela, Shaktini Grahiste electron, Ekkuva Shakti Sthayiloniki jump aitadi. Okavela, Shaktini Golipothe, Takkuva Shakti Sthayiloniki padipothadi. If it gains energy, it jumps into the higher energy level. If it loses energy, it jumps into the lower energy level. Eppudaithe electron ekkuva shakti sthayi nunchi takkuva shakti sthayilaku padipothado, adi aa shaktini vikiranala roopamlo vidudala chestadi. It gives out radiation. The energy is released in the form of radiation. So dani yokka E2 minus E1 is equal to h nu. Malli Planck siddhantam difference. So, nu is equal to, frequency is equal to E2 minus E1 by H. So, oka vikiranani iskunte, shaktini grahiste, aa shakti sthayilo undalsina electron paiki velthadi. Painunna electron shaktini golipothe kindiki vastadi. Idi Bohr Paraman Namuna. Kani unnanta sepu electron shaktini golipodu, grahinchadu. Is this clear? So, it gives out electromagnetic radiation. A frequency nu that is equal to difference in energies of two energy levels over Planck's constant. Idi Bohr Paraman Namuna. So Bohr Paraman Namuna lo konni lopalu unnai. Entidi adante Bohr Paraman Namuna kevalam ontari electron unna vaatike vivarinchindi. Kani migitha paramanulalo okkoka electron ledu. So Bohr's atomic model explained only those atoms which have only one electron, single electron. కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటుంది వివరించలేకపోయింది. ఇట్ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ జీమాన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. ఈ జీమాన్ ఎఫెక్ట్ మరియు స్టార్క్ ఎఫెక్ట్లను వివరించలేకపోయింది. ఒక సిద్ధాంతం తప్పు కాదు అని ఎలా చెప్తారు అంటే, ఒక సిద్ధాంతానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది అంటే స్పెక్ట్రమ్. అంటే దీన్ని తెలుగులో వర్ణపటం అంటారు. వర్ణపటం అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇది ఇచ్చే రేడియేషన్ను ఒక పటకం ద్వారా పంపితే మనకు లైన్స్ వస్తాయి. దీన్ని స్పెక్ట్రమ్ అంటారు. మనం కాంతిలో చదివాం. ఎక్కడ అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్లో చదువుతాం. మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. కాంతి విశ్లేషణ లేదా కాంతి విక్షేపణం అనే పదాలు వాడతాం. ఇస్ దిస్ క్లియర్? సో వర్ణపటం అనేది ఆటంలో జరుగుతున్న వాటికి లేదా ఈ నమూనాలకు ప్రూఫ్, సైంటిఫిక్. సో ఏమైంది, ఒక యాటమును మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే ఆ వచ్చే లైను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు స్ప్లిట్ అయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు స్ప్లిట్ అయింది. ఒక వర్ణపట రేఖ అయస్కాంత క్షేత్రంలో మరికొన్ని రేఖలుగా విడిపోవడం, విద్యుత్ క్షేత్రంలో మరికొన్ని రేఖలుగా విడిపోవడం జరుగుతుంది. సో వీటిని కనిపెట్టింది జీమాన్, జీమాన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, స్టార్క్ ఎఫెక్ట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. సో స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ ఎ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ జీమాన్ ఎఫెక్ట్. స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ స్టార్క్ ఎఫెక్ట్. సో జీమాన్ స్టార్క్ ఎఫెక్ట్లను ఈ బోర్ పరమాన్ నమూనా వివరించలేదు. సో ఈ నమూనాలు వివరించలేకపోయేసరికి మనం వేరే వాటికి పోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చిన ఆయన సోమర్ ఫీల్డ్. సోమర్ ఫీల్డ్ ఏం చేసిందంటే వృత్తాకార కక్షలు, ఇన్ అడిషన్ టు సర్క్యులర్ ఆర్బిట్స్ దేర్ ఎగ్జిస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఆల్సో అని ప్రతిపాదించింది. సోమర్ ఫీల్డ్ అనే అతను కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో తిరగడంతో పాటు దీర్ఘ వృత్తాకార కక్షల్లో కూడా తిరుగుతాయని చెప్పిన ఆయన సోమర్ ఫీల్డ్. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు వచ్చినాయి క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీలో అటామిక్ మోడల్ను ష్రోడింగర్ కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనకు క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే, ఎలక్ట్రాన్ ఒక కణంలాగా కాక ఒక క్లౌడ్గా చూడాలి, ఒక మేఘంలాగా చూడాలి. అట్లానే ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా చెప్తుంది. సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అని నువ్వు గుర్తించలేవు. సో ఎలక్ట్రాన్ యొక్క పొజిషను, మూమెంటం అట్ ఎ టైమ్ కనుక్కోలేము మనం. మూమెంటం వస్తే పొజిషన్ పోతుంది, పొజిషన్ వస్తే మూమెంటం పోతుంది. అది ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఇట్లాంటివన్నీ క్వాంటమ్ మెకానిక్స్లో ఎక్స్ప్లనేషన్ వస్తుంది. ద పర్ఫెక్ట్ మోడల్ ఈజ్ క్వాంటమ్ మోడల్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఇంతవరకు మనకేం తెలిసింది అంటే,
పరమాణు లోపల రెండు రకాల కణాలు ఉంటాయని అనుకున్నారు. ఒక కణమేమో ఎలక్ట్రాన్, రెండోదేమో న్యూట్రాన్ సార్, రెండోదేమో ప్రోటాన్. సో ప్రోటాన్ కనుక్కున్న ఆయన గోల్డ్స్టైన్. సో ధనావేశిత కణం ఉంది కాబట్టి ప్రోటాన్, ధనావేశిత కణాలను మనం ప్రోటాన్లు అంటాం. సో ప్రోటాన్లు ఎలా కనుక్కోబడ్డాయి అంటే, ప్రోటాన్ను కెనాల్ కిరణాల లోపల ఉండేవి ప్రోటాన్లు అని కనుక్కున్నారు. కనుక్కున్న ఆయన పేరు గోల్డ్స్టైన్. సో గోల్డ్స్టైన్ యాక్చువల్గా రూథర్ఫర్డే ప్రపోజ్ దట్ దెర్ ఆర్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ద న్యూక్లియస్. కానీ మనకు ఎవరు కనిపెట్టారు ప్రోటాన్ అంటే గోల్డ్స్టైన్ అని చెప్పారు. సో ఎలక్ట్రాన్ ఆవేశానికి అపోజిట్ ఉంటుంది, కానీ ద్రవ్యరాశి చాలా ఎక్కువ ఉంటుంది, 1836 ఇట్లుంటుంది, రైట్. సో సేమ్ డిశ్చార్జ్ ట్యూబే తీసుకున్నారు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఇక్కడ ఏం చేసిందంటే, ఇది క్యాథోడ్ అంటే నెగటివ్, ఇది యానోడ్ అంటే పాజిటివ్, ఇది వ్యాక్యూమ్ పంప్. సో హై వోల్టేజ్ బ్యాటరీ, సో ఫర్ ఎగ్జాంపుల్ 10 kV కనెక్షన్ ఇచ్చాను. ఇస్తున్నప్పుడు క్యాథోడ్కు యానోడ్కు మధ్య ఫర్ ఎగ్జాంపుల్ కొంత హైడ్రోజన్ గ్యాస్ని నింపారు, ఇట్స్ లైటర్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ని నింపారు, రైట్. ఇప్పుడు క్యాథోడ్ నుంచి ఏమొస్తాయి, ఎలక్ట్రాన్లు వస్తాయి. ఈ ఎలక్ట్రాన్లు వెళ్ళి దేన్ని ఢీకొంటాయి, హైడ్రోజన్ పరమాణువు ఢీకొంటాయి. హైడ్రోజన్ పరమాణువు ఢీకొంటే హైడ్రోజన్లో ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ వచ్చిన ఎలక్ట్రాన్ దీన్ని ఢీకొని ఈ ఎలక్ట్రాన్ను తీసిపడేస్తుంది. ద మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ క్యాథోడ్ రేస్ కొలైడ్ విత్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ హైడ్రోజన్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ ది రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ నుంచి ఆ ఎలక్ట్రాన్ను తీసేసాయి. తీసేస్తే ఏం మిగిలింది, కేవలం హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ మిగిలింది. సో న్యూక్లియస్ ఆఫ్ ది హైడ్రోజన్, సో న్యూక్లియస్ ఆఫ్ ది హైడ్రోజన్ ఏంటిది, పాజిటివ్. సో దే ఆర్ కాల్డ్ హైడ్రోజన్ అయాన్స్. ఈ హైడ్రోజన్ అయాన్స్ ధనావేశాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ధనావేశం దేనివైపు ఆకర్షితమవుతాయి, దే ఆర్ అట్రాక్టెడ్ బై నెగటివ్ టెర్మినల్, ఈ నెగటివ్ ప్లేట్. ఈ నెగటివ్ ప్లేట్లో ఏం చేసిందంటే, ఇట్స్ ఎ పెర్పోరేటెడ్ ప్లేట్ అంటే ఒక ప్లేట్ తీసుకొని దానికి చాలా రంధ్రాలు చేశారు. సో క్యాథోడ్ ఎట్లుంది, అత్యధిక రంధ్రాలను సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉన్న లోహ పలక, దిస్ ఇస్ ఎ మెటాలిక్ ప్లేట్ విత్ నెంబర్ ఆఫ్ హోల్స్, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పర్పోరేటెడ్ క్యాథోడ్ ప్లేట్. సో ఈ ధనావేశిత కేంద్రకాలు దీనివైపు ఆకర్షితమై వీటికి రంధ్రాలు ఉన్నాయి కాబట్టి దీని నుంచి తప్పించుకొని ఇటువైపు వచ్చినాయి. సో ఇటు ప్రయాణిస్తున్న ఈ కిరణాలను కెనాల్ కిరణాలు అంటారు, దీస్ ఆర్ కాల్డ్ కెనాల్ రేస్. ఈ కెనాల్ రేస్లో ఏమున్నాయి, ప్రోటాన్స్. సో ఇప్పుడు పరమాణువులు ఏమేమి కనుక్కోబడ్డాయి, ఎలక్ట్రాన్లు కనుక్కోబడ్డాయి, ప్రోటాన్లు కనుక్కోబడ్డాయి. ఒకటి ఎలక్ట్రాన్ మైనస్, ప్రోటాన్ ప్లస్, టోటల్ ఇస్ 0. ఇంకా వేరేం లేవు అనుకున్నారు, కేంద్రకంలో ప్రోటాన్లు ఉన్నాయి, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. కానీ తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ కేంద్రకంలో ఏముంటుంది, ఓన్లీ 1 ప్రోటాన్. ఏం తిరుగుతుంది, 1 ఎలక్ట్రాన్. సో దీని అటామిక్ నెంబర్ ఎంత, 1. దీని మాస్ నెంబర్ ఎంత, 1. దీని పరమాణు సంఖ్య అంటారు, దీని ద్రవ్యరాశి సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హీలియం. సో హీలియంలో ఏముంది, 2, 4. సో హీలియం కేంద్రకంలో ఏమున్నాయి, హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, 2 ప్రోటాన్లు ఉంటాయి. మరి 2 ప్రోటాన్లు ఉంటే బరువు 4 ఎందుకు ఉంది అని క్వశ్చన్. అర్థమైంది కదా, ఇఫ్ దెర్ ఆర్ ఓన్లీ ప్రోటాన్స్ వై ద మాస్ ఈజ్ 4 యూనిట్స్. అంటే దీని అర్థమైంది, కేంద్రకంలో ప్రోటాన్ల పాత్ర ఇంకా వేరేవో ఉన్నాయని డౌట్ వచ్చింది, వాటినే న్యూట్రాన్లు అని తర్వాత కనుక్కున్నారు. కాబట్టి ఇక్కడ ఏముండాలి, 2 ప్రోటాన్లతో పాటు 2 న్యూట్రాన్లు ఉండాలి. సో న్యూట్రాన్లను కనుక్కున్న ఆయన పేరు జేమ్స్ చాడ్విక్. ఈయన 1930స్లో చాలా రోజుల తర్వాత న్యూట్రాన్ కనిపెట్టాడు. సో ఏం చేశాడు, పొలోనియం నుంచి ఆల్ఫా పార్టికల్స్ని తీసుకొచ్చి బెరీలియం మీద తాడనం చెందించాడు. ఈ బంబార్డెడ్ ఆల్ఫా పార్టికల్స్ అంటూ బెరీలియం. సో బెరీలియం నుంచి ఏమొచ్చాయి, తటస్థమైన కణాలు వెలువడ్డాయి. ఈ తటస్థమైన కణాలను పారాఫిన్ నుంచి పంపించాడు.
పారాఫిన్ నుంచి పంపిస్తే అవి దానిలోని ప్రోటాన్లను బయటకు దోస్తాయి. సో సమ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్. ఈ చార్జ్డ్ పార్టికల్స్ని కనిపెట్టింది గైగర్ ముల్లర్ కౌంటర్. సో వీటి యొక్క శక్తిని మిగతా వాటిని సిద్ధాంతపరంగా ప్రూవ్ చేసి కనిపెట్టింది ఏమి అంటే కేంద్రకంలో ప్రోటాన్ల పాటు న్యూట్రాన్లు కూడా ఉంటాయి. సో మొత్తము మనకు మూడు ఉన్నాయి, ఒకటి ప్రోటాన్, ఒకటి ఎలక్ట్రాన్, ఒకటి న్యూట్రాన్. పెన్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ఇన్ ద న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సో ఎలక్ట్రాన్ కనుక్కుంది జేజే థామ్సన్. సో దాని యొక్క విద్యుత్ ఆవేశం -1.602 × 10⁻¹⁹ కూలుం. సో ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత అంటే -1.602 × 10⁻¹⁹ కూలుం. దీనికి అనుకున్న ఆయన పేరు, సైంటిస్ట్ పేరు మిల్లికాన్. సో మిల్లికాన్ డిడ్ వన్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిల్లికాన్ అనే అతను ఇంత తక్కువ విద్యుత్ ఆవేశాన్ని కనుక్కున్నాడు. ఈ ఆల్సో ప్రూవ్డ్ దట్ ఆల్ ది చార్జెస్ ఆర్ క్వాంటైజ్డ్. ఎవరు? మిల్లికాన్. మనం చదువుతాం విద్యుత్తులో ఎవ్రీ చార్జ్ ఈజ్ ద ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? సమ్ 9.11 × 10⁻³¹ కేజీ. ప్రోటాన్ను కనుగొంది గోల్డ్స్టైన్, ఇంతకుముందు చెప్పిన. ఇది రుణావేశం అయితే ఇది ధనావేశం. దీని యొక్క ద్రవ్యరాశి 1.672 × 10⁻²¹ కేజీ. న్యూట్రాన్ కనుక్కుంది జేమ్స్ చాడ్విక్. ఇది న్యూట్రల్, దీని పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, జీరో, తటస్థం. సో ఇట్స్ వెయిట్ ఈజ్ మైనస్, సారీ ఇట్స్ వెయిట్, సారీ వెయిట్కు మైనస్ ఉంది. వెయిట్ ఈజ్ వన్, మాస్ ఈజ్ 1.674 × 10⁻²¹ కేజీ. అంటే ప్రోటాన్ కంటే న్యూట్రానే ఇంకెక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంది. ఇవి ప్రాథమిక కణాలు, వాటి యొక్క వివరణ, కనుక్కున్న వాళ్ళ సంఖ్య. నేను ఇంతకుముందే చెప్పా. సో కేంద్రకంలో ఏముంటాయి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో ప్రోటాన్కి ఏం ఆవేశం ఉంటుంది? ధనావేశం ఉంటుంది. ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది. వీటి యొక్క మొత్తం ఫలితం జీరో. సో దీని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మస్ట్ బీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని ధనావేశాలు ఉన్నాయో అన్ని రుణావేశాలు ఉండాలి. ఇన్ ఆర్డర్ టు కీప్ ద యాటమ్ న్యూట్రల్, సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మస్ట్ బీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ప్రోటాన్ల సంఖ్యను కానీ ఎలక్ట్రాన్ల సంఖ్యను కానీ చెప్పేదాన్ని పరమాణు సంఖ్య అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య. న్యూక్లియాన్ల సంఖ్యను, న్యూక్లియాన్లు అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి న్యూక్లియాన్స్ అంటారు. వీటి యొక్క సంఖ్యను చెప్పేదాన్ని ఏతో సూచిస్తాం? దాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటారు, అటామిక్ మాస్ అంటారు. ఈజ్ దిస్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 8O16, ఇది ఏంటి? ఇది ఇది ఏ, ఇదేంటి జెడ్, ఓ అంటే ఆక్సిజన్. ఇందులో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 8. ఉదాహరణకు సోడియం 11, 23. ఇందులో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రావాలంటే ఏ మైనస్ జెడ్ ఇవ్వాలి, అంటే 23 − 11 = 12 ఉంటాయి న్యూట్రాన్ దీనిలో సోడియం. సో ఇప్పుడు ఏ అంటే తెలిసిపోయింది, మీకు జెడ్ అంటే తెలిసిపోయింది. వీటిని బట్టి పరమాణువులను మరికొన్ని రకాలుగా విభజిస్తారు. ఇవి మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. ఐసోబార్లు, ఐసోటోపులు, ఐసోటోన్లు. ఈజ్ దిస్ క్లియర్? రైట్. ఐసోటోప్స్, వాట్ డూ యూ మీన్ బై ఐసోటోప్స్? ఐసోటోప్స్ అంటే సేమ్ జెడ్, డిఫరెంట్ ఏ, ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉండి వేరువేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలను లేదా పరమాణు భారాలను కలిగి ఉన్న పరమాణువులను ఏమంటారంటే ఐసోటోపులు అంటారు. హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ విత్ డిఫరెంట్, సారీ, హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ హ్యావింగ్ డిఫరెంట్ మాస్ నెంబర్. సో దోస్ యాటమ్స్ ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. ఎగ్జాంపుల్ 1H1, 1H2, 1H3. ఈ 1H1 హైడ్రోజన్, 1H2 డ్యూటీరియం, 1H3 ట్రీటియం. ఇది మనం ఎక్కువ కేంద్రక భౌతిక శాస్త్రంలో చూస్తాం. 92 యురేనియం 235. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. ఎలా రాసినా కరెక్టే. లేటెస్ట్గా ఇప్పుడు ఇట్లా రాస్తాం, బోత్ ఆర్ సేమ్.
ఇటువైపు ఇటువైపు రాసిన ఒకటే, ఒకదానిపై ఒకటి రాసిన ఒకటే. ఐసో బార్లు సేమ్ భారం గుర్తుపెట్టుకోండి. ఐసో మీన్స్ సేమ్, అంటే ఒకే ఏ వాల్యూ ఉండి వేరు వేరు జెడ్ వాల్యూస్, హ్యావింగ్ సేమ్ ఏం ఏ వాల్యూ బట్ డిఫరెంట్ జెడ్ వాల్యూస్. డిఫరెంట్ జెడ్ వాల్యూస్ అంటే మూలకం చేంజ్ అవుతుంది. సేమ్ జెడ్ అంటే మూలకం సేమ్, హైడ్రోజన్ హైడ్రోజన్, యురేనియం యురేనియం. వెన్ జెడ్ ఈజ్ చేంజింగ్, ద ఎలిమెంట్ ఈజ్ చేంజింగ్, మూలకం మారిపోతుంది. ఇగో కార్బన్ 6C13, నైట్రోజన్ 7C13, 13C13 సేమ్ బట్ 7 ఈజ్ ఇయర్, 6 ఈజ్ ఇయర్. సో 6 గోస్, 6 ఈజ్ ఫర్ కార్బన్ అండ్ 7 ఫర్ నైట్రోజన్. అట్లానే ఇది ఇంకొక ఎగ్జాంపుల్, ఆక్సిజన్ ఫ్లోరిన్. అట్లగాక సేమ్ న్యూట్రాన్ ఉంటాయి, ఇఫ్ దెర్ ఆర్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అంటే ఏం చెప్పినాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఇఫ్ దిస్ వాల్యూ ఇస్ సేమ్ దెన్ దోజ్ యాటమ్స్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ సిలికాన్, ఫాస్ఫరస్. సో ఈ 31 14, 31 14, 32 15, బోత్ ఆర్ గివింగ్ సేమ్ వాల్యూ 17. సో దీస్ టూ యాటమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోటోన్స్. ఇది ఐసోబార్లు, ఐసోటోపులు, ఐసోటోన్లు. ఇవి పరమాణు నిర్మాణానికి లేదా పరమాణు గురించి కొన్ని ప్రాథమిక అంశాలు. మరొక వీడియోలో మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.